ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది రోటీలోకి చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం మినపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఎండు మిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చింది కదా, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని అవి ఒక 1/2 గంట ముందు నానబెట్టుకోవాలండి. అవి నానబెట్టుకుంటేనే బాగుంటాయి. అవి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ వేసి కలుపుకోవాలి. పైన కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం బీట్రూట్ అనేది తొందరగా మగ్గుతుంది. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ ప్లేట్ అలాగే పెట్టేయండి, ఎందుకంటే బీట్రూట్ కింద అడుగు పట్టకుండా ఉంటుంది. దీన్ని తీసి చూద్దాం. బీట్రూట్ కొంచెం ఉడికింది చూసారా, తర్వాత దాన్ని పెట్టాల్సిన పని లేదు. మామూలుగా డక్కన్ కప్పేసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి బీట్రూట్ ఎంత బాగా ఉడికిందో. కొంచెం కలుపుకోవాలి. కింద కూడా అడుగు పట్టలేదు చూసారా నేను అలా పెట్టడం వల్ల. బీట్రూట్ ఉడికిన తర్వాత కొంచెం కారం ఉప్పు వేసి కలుపుకోవాలి. బీట్రూట్ కొంచెం మగ్గిన తర్వాత ఎండు కొబ్బరి పొడి అండి, ఇది ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. చూసారా బీట్రూట్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బీట్రూట్ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేసి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. తిని ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.